హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. అందరు ఆర్టిస్టులు ఒకటి కోరుకుంటుంటారండి, ఏంటంటే తమ బొమ్మని తామే గీసుకోవాలని. అలాంటి అవకాశం కల్పించిన శ్రీ గురువర్యులు శేషబ్రహ్మం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే కనుక కళాయజ్ఞ 21 డేస్ ఆర్ట్ ఛాలెంజ్ అనే ఒక కార్యక్రమం నిర్వహించారండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక రోజుకు ఒక బొమ్మ గీయాలండి. అంటే 21 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొమ్మ గీయాలండి. అది కూడా టాపిక్ ఇవ్వడం జరిగిందండి. అయితే అందులో ఒకే కలర్తో చేయాలనేది నిబంధనలండి. అయితే లాస్ట్ 21వ రోజు వచ్చేటప్పటికి సెల్ఫ్ పోర్ట్రేట్ అనేది ఉందండి. అంటే నా బొమ్మను నేనే గీసుకోవాలి. అయితే ఈరోజు 21వ రోజు కాబట్టి నా బొమ్మను ఎలా గీసుకున్నానో అది మన ఛానల్లో చూపిద్దామని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తమ పోర్ట్రేట్ కానీ తమ ఫోటో కానీ గీయాలని చాలామందికి కోరుకుంటుందండి. అలా నా ఫోటో కూడా నేను గీసుకోవాలని చాలాసార్లు అనుకునేవాడినండి. అయితే చాలాసార్లు సరదాగా గీసుకోవడం జరిగేది. కానీ ఈరోజు నేను కళాయజ్ఞలో పాల్గొన్న తర్వాత నా బొమ్మను నేను గీసుకోవడం చాలా ఈజీ అనిపించిందండి. చూస్తున్నారండి, అందులోకి నా బొమ్మను నేను గీసుకుంటే కనుక ఇది నిజమేనా కాదా అని ఒక్కసారి చిన్న సందేహం కూడా కలిగిందండి. అయితే ఈ బొమ్మను గీసుకుంటున్నప్పుడు కొద్దీ కాన్సన్ట్రేషన్గా చేయాలి. అందులోకి 8B కానీ 12B కానీతో ఒక పెన్సిల్తోనే చేయాలి అని ఒక ఆశయంతో ఏం చేశానంటే ఒకే పెన్సిల్తో వర్క్ చేస్తున్నానండి. అందులోకి స్టెడ్లర్ పెన్సిల్ తీసుకుని జాగ్రత్తగా చేస్తున్నానండి. చూస్తున్నారా, కళ్ళుని జాగ్రత్తగా చేసుకున్న తర్వాత హైలైట్స్ అన్ని జాగ్రత్తగా ఇద్దాము. అంటే ఫస్ట్ కూడా మనం ఏమైతే బొమ్మ చేద్దాం అనుకున్నామో ఆ బొమ్మని జాగ్రత్తగా మనం ఈజీ మెథడ్లో చేసి చూద్దాం అనే ఉద్దేశంతో సింపుల్ మెథడ్లో చేస్తున్నానండి. అయితే ఫస్ట్ నేను స్కెచ్ అనేది లైట్గా తీసుకున్నానండి. తర్వాత దీన్ని హైలైట్ చేస్తున్నానండి. ప్రతి పాయింట్ని కళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ ముక్కు కూడా చేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా మన పోర్ట్రేట్లో నీట్గా ఉండేటువంటి మొత్తం ప్రతి భాగాన్ని జాగ్రత్తగా చేస్తామన్నమాట. చూస్తున్నారా, ఇలా చేయడానికి కారణం ఏంటంటే కనుక మనం ఒక కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యామండి. ఏంటంటే కనుక కళాయజ్ఞ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన గురువర్యులు శేషబ్రహ్మం గారు తలపెట్టిన కార్యక్రమంలో నేను కూడా చిన్న అణువుల పాల్గొనడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నా ఫోటో నేను గీసుకోవాలి అంటే కనుక ఒక్కసారి ఆలోచించానండి. ఈ ఫోటో ఎలా గీసుకోవాలి ఏంటనే ఒక ఆలోచనతో తర్వాత నా ఫోటోని నేను జాగ్రత్తగా డ్రా చేశానండి. చూస్తున్నారండి, అయితే ఇంకా బాగా డ్రా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే ఫస్ట్ టైం నా బొమ్మని ఎలా గీసుకోవచ్చు అని ఒక ఆలోచన వచ్చిందండి నాకు. అయితే నేను చాలామంది యొక్క ఫోటోలు గీసేయడం జరిగింది. కానీ నాకు నా బొమ్మను గీసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే కనుక ఇలా బొమ్మ గీయడం వల్ల చాలా బాగుంటుంది, అయితే మనం కూడా కొన్ని బొమ్మలు ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఒక ఆలోచన కల్పించింది ఈ ఆర్ట్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఈ కళాయజ్ఞ అనే ప్రోగ్రామ్ ద్వారా ఏమైందంటే కనుక మాకు ఆలోచన కొత్తగా చేయాలి, ఇంకా మన ఆర్ట్ ఇంకా కొత్త కొత్త ఫామ్లో చేస్తే బాగుంటుంది, ఈ స్కెచింగ్ అనేది బాగా అలవాటు అవుతుంది అనే ఒక ఐడియా అనేది బాగా వచ్చిందండి. అందువల్ల నా బొమ్మని నేను ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది, ఇది కాంపిటీషన్లో కూడా పెట్టినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ బొమ్మని చేసి కాంపిటీషన్లో పెట్టడం జరిగిందండి. అయితే ఈ బొమ్మను పెట్టినప్పుడు నేను దీన్ని ఎలా వస్తుంది ఏంటి ఈ డయాగ్రామ్ బాగుంటుందా లేదా అనే ఆలోచనలు చాలా మెదిలాయండి. ఎందుకంటే ఏదైనా డయాగ్రామ్ గీస్తున్నప్పుడు ఏదైనా ఒక్క పార్ట్లో ఉన్నటువంటి చిన్న వంకర కానీ చిన్న మిస్టేక్ కానీ జరిగితే కనుక బొమ్మ యొక్క రూపురేఖలే మారిపోయేటువంటి ప్రమాదం ఉందండి. అటువంటి ఈ బొమ్మని చూస్తుంటే కనుక నాది నేనే గీసుకుంటున్నానా, నిజంగా ఇది నా కోరికలు వస్తున్నాయా లేదా ఏంటి అని చాలా సందేహాలతో ఈ బొమ్మను గీస్తూ ఉన్నానండి. చూస్తున్నారా, ఇలా ఈ డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయాలి. ఎలాగైనా నా బొమ్మని ఎలా గీసుకుని ఈ పోర్ట్రేట్ అనేది కళాయజ్ఞలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 21వ రోజున నేను ఈ డయాగ్రామ్ని డ్రా చేస్తున్నానండి. కారణం ఏంటంటే కనుక ఈ డయాగ్రాము నాకు నా పోర్ట్రేట్స్లో ఉన్నటువంటి బెస్ట్ పోర్ట్రేట్గా ఉండాలి. అలాగే ఎలాగైనా నా డయాగ్రామ్ అనేది ఒక్కసారి డ్రా చేయడం వస్తే కనుక మామూలుగా చేయగలిగితే కనుక ఈజీగా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో సింపుల్ టెక్నిక్లో ట్రై చేశానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అంటే ఇక్కడ డయాగ్రామ్ అనేది కింద పేపర్ పెట్టుకు చేయడం కారణం ఏంటంటే మనం పెన్
పెన్సిల్తో చేస్తూ ఉంటాం కాబట్టి అది హ్యాండ్కి రాసుకుని కిందంతా మొత్తం రఫ్ అయిపోయే ప్రమాదం ఉందండి. అందువల్ల దాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలండి. మనం చూస్తున్నారా, ఇలా మనం నీట్గా చేసుకుంటే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మన డయాగ్రామ్. ఇలా ప్రతి పార్ట్ని జాగ్రత్తగా చేసుకుంటూ నీట్గా వెళ్తూ ఉండాలండి. చూడండి చెవి దగ్గరికి వచ్చామండి. అంటే జ్ఞానేంద్రియాలు అని చెప్తాం కదా, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం అని చెప్తాం కదండి. ఇలాగ ఒక వన్ బై వన్, అంటే ఆర్టిస్టులు ఎక్కువగా కళ్ళ దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉంటారండి. కొంతమంది హెడ్ దగ్గర నుంచి మొదలు పెడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి. అలా మనం కూడా మనకు నచ్చిన స్టైల్లో చేయాలి కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది ఎలాగైనా చేయాలి, ఈరోజు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నా హెయిర్కి కూడా కరెక్ట్గా ఉండాలి, నేను గీసుకునేటువంటి నా డయాగ్రామ్ అనేది నీట్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ గీస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో, అంటే ఇలా లైట్ నుంచి డార్క్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ డయాగ్రామ్ పోర్ట్రేట్ గీస్తున్నప్పుడు ఏంటంటే కనుక ప్రతి డయాగ్రామ్కి ఫస్ట్ తీసుకునేటువంటి డయాగ్రామ్ స్కెచింగ్ అన్ని చూస్తుంటే కనుక పోరికలు వచ్చినట్టు అంతాయండి. కానీ ఆ డయాగ్రామ్ గీసిన తర్వాత దాంట్లో వచ్చేటప్పుడు మన చిన్నప్పుడు ఉన్నటువంటి అంటే యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, తర్వాత ఓల్డ్ స్టేజ్లో వచ్చేటప్పుడు ఎలా అవుతుంది అనే కొన్ని మిస్టేక్స్ అని మనకు తెలుస్తుంటాయండి. అంటే మీసాలు, ఈ గడ్డాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదండి, ఇవన్నీ తగ్గే వేయకముందు ఎలా ఉంటామన్నమాట యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఇంకా పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనే చిన్న చిన్న బొమ్మ కింద కనిపిస్తూ ఉంటుందండి మనకి. అందువల్ల ఆ బొమ్మని చాలా కరెక్షన్గా చేసుకుని చాలా కరెక్ట్గా చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ అందంగా కనిపిస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుందో, ఈ డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేయాలి. ఎలాగైనా ఈ డయాగ్రామ్ని నీట్గా చేస్తే కనుక మన డయాగ్రామ్ మా అందరికన్నా హైలైట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని సరదాగా చేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే ఈ డయాగ్రామ్ చేయడానికి రీజన్ ఏంటంటే కనుక మన దగ్గర ఒక కలెక్షన్ అనేది ఉంటే కనుక ఎవరికైనా చూపించవచ్చు. మన సెల్ఫ్ పోర్ట్రేట్ అనేది చేయాలి. ఇలా సెల్ఫ్ పోర్ట్రేట్ చేస్తే కనుక మన డయాగ్రామ్లో బెస్ట్ డయాగ్రామ్గా ఉండిపోతుంది అనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం జరిగిందండి. అయితే ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే కనుక ఫ్రెండ్స్ లేకపోతే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ మొత్తం అందరూ చూసి లైక్స్ కొట్టడం జరిగిందండి. అంటే చాలా బాగుంది సార్, మీ ఫోటో చాలా బాగా తీసుకున్నారు సార్ అని చెప్పడం జరిగిందండి. అయితే అప్పుడు అనుకున్నాను, అంటే నేను చేసుకున్న డయాగ్రాము అందరికీ నచ్చుతుందనమాట, పర్లేదు, అదే అంత బాగా చేయను అనే దానికన్నా కొద్ది బాగానే చేస్తానమాట అనే ఒక చిన్న హోప్స్ అనేది వచ్చిందండి నాకు. చూడండి అయితే మనం లైట్గా అనేది చేస్తున్నాం ఫస్ట్ డయాగ్రామ్. అయితే ఈ లైట్ నుంచి డార్క్లోకి వెళ్ళాలి కాబట్టి తర్వాత డార్క్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఈ డార్క్ షేడ్లోకి చేస్తే ఎలా ఉంటుంది అనే తర్వాత ఆలోచించాలి కాబట్టి ఈ డయాగ్రామ్ని హైలైట్ చేసి కొద్దీ ఎలా కనిపిస్తుంది. అంటే చూడండి కాలర్ వైజ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా కనిపిస్తుంది, అక్కడ హైలైట్ ఎలా చేయాలి, నీట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి ఈ డయాగ్రామ్ని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఇలా మన సెల్ఫ్ పోర్ట్రేట్ అనేది కరెక్ట్గా చేసుకుంటే కనుక మన డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు ఇలాగా మన డయాగ్రామ్ని చాలా ఈజీ మెథడ్లో చేసుకుంటూ ఉంటే కనుక మన డయాగ్రాము అందరికీ నచ్చుతుంది అనే ఉద్దేశంతో అందరూ చాలామంది అనుకుంటారు మా ఫోటో గీస్తారండి, మా ఎలా ఉంటుంది, ఎలా కావాలండి, లేదా మా బంధువుల ఫోటోలు కావాలండి, లేదా మా అమ్మగారి ఫోటో కావాలండి, మా నాన్నగారి ఫోటోలు కావాలండి, ఇలా అడుగుతూ ఉంటారండి. అయితే చాలామంది ఫొటోస్ ఎందుకు వేయించుకుంటారంటే కనుక వాళ్ళ జ్ఞాపకాలు మనతో ఉండాలని. అలాంటి పోర్ట్రేట్స్ అనేవి కొంతమంది వేయించుకుంటుంటారు, కొంతమంది ఏమో వేయించుకున్న తర్వాత వాటితో బేరాలు ఆడుతుంటారండి. కానీ ఒక డయాగ్రామ్ కానీ ఒక పోర్ట్రేట్ కానీ చేసేటప్పుడు దానికి ఇచ్చేటువంటి కేటాయించేది దాని యొక్క కాస్ట్ కాదండి, దానికి వాళ్ళు ఆర్టిస్టులు స్పెండ్ చేసేటువంటి టైం అండి. అంటే వాళ్ళు మనం ఒక పనికి వెళ్తే కనుక ఏదైనా పని చేస్తే కనుక ఆ పనిని చూసుకుని వస్తామండి. కానీ ఇక్కడ మనం పనులన్నీ ఇడిచిపెట్టుకుని పోర్ట్రేట్ దగ్గర కూర్చుని ఇదంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పలేమండి. ఆయిల్ పెయింట్స్ అయితే కనుక ఒక 2 మంత్స్ పట్టవచ్చు, లేదా 3 మంత్స్ పట్టవచ్చు, 4 మంత్స్ పట్టవచ్చు అండి. అంటే తక్కువ టైంలో అవగొట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త మోడల్స్లో కొంత కొత్త కొత్త రకాలుగా చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. ఎందుకంటే కానీ ఇటువంటి డయాగ్రామ్స్ అనేవి అంటే కొంతమంది చాలా స్లోగా చేస్తుంటారండి. అంటే ఉదాహరణకి శ్రీనివాస్ గారు కానీ ఇలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారండి, శేఖర్ గారు కానీ, జగ్గంపేట శేఖర్ గారు కానీ, ఏలూరు శ్రీనివాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది హైపర్ రియలిజంలో చేస్తూ డయాగ్రామ్ని
చిన్న మడతను కూడా చూపిస్తూ ఉంటారండి. అంటే వాళ్ళ స్ట్రోక్స్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తాయో. అలాగే ఈ డయాగ్రామ్స్ అనేవి ఎప్పుడు నీట్గా కనిపించాలి, పోర్ట్రేట్స్ అనేవి నీట్గా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడు వర్క్ చేస్తూ ఉండాలండి. ఈ వర్క్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా ఉంటుందండి. చూస్తున్నారా, ఇలా నా డయాగ్రామ్తో నేను ప్రయాణం చేస్తున్నట్టుగా సరదాగా ఈ బొమ్మను గీస్తున్నానండి. చూస్తున్నారా, ఈ బొమ్మని గీస్తుంటున్నాను చేపు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే కనుక ఇటువంటి డయాగ్రామ్ అనేది నేను ఎప్పుడూ గీసుకోలేదు, ఇంత పెర్ఫెక్ట్గా గీయలేదు. అటువంటి డయాగ్రామ్ గీయించినటువంటి మన గురువర్యులైనటువంటి శేషబ్రహ్మం గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం అనేది వస్తేనే కానీ నా బొమ్మ గీసుకోవాల్సిన అవసరం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. అంటే మనం ఎప్పుడైనా అవతల వాళ్ళకి వర్క్ చేసేవాల్సి వస్తే కనుక డబ్బులు వస్తాయి కదా, చేసేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనతో చేస్తామండి. కానీ ఆర్టిస్టులు తమ యొక్క బొమ్మను కూడా గీసుకుంటే కనుక ఎలా ఉంటుంది, ఆ ఫోటోని గీసుకుంటే ఎలా కనిపిస్తుంది అనే ఒక ఆలోచనతో సెల్ఫ్ పోర్ట్రేట్ అనేది పెట్టడంతో ఈ కార్యక్రమంలో అతి ముఖ్యంగా నా బొమ్మను నేను గీసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగిందండి. ఎందుకంటే ఇలా మన బొమ్మను నీట్గా ప్రజెంట్ చేస్తుంటే కనుక నాకు చాలామంది ఆర్టిస్టులు తమ యొక్క బొమ్మలను గీసుకుని వాళ్ళు ఈ కార్యక్రమంలో పెట్టడం జరిగిందండి. అయితే నేను కూడా నా బొమ్మని ఇలా ప్రజెంట్ చేస్తే, ఇంకా నీట్గా ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నీట్గా డయాగ్రామ్ని ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే ఈ డయాగ్రామ్ మేసం దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే మేసం దగ్గర ఏమాత్రం అందం కోల్పోయినా డయాగ్రామ్ అందం అనేది కోల్పోతే కనుక ఈ లుక్ అనేది మారిపోతుందండి. చూడండి ఎలా కనిపిస్తుంది. అటువంటి లుక్ను కనుక మారిపోతే కనుక మన డయాగ్రామ్ యొక్క అందం కోల్పోతే కనుక కొద్దీ మన స్కిల్స్ కానీ మన డయాగ్రామ్ కానీ అంత అందాన్ని కనిపించదండి. చూస్తున్నారా, ఈరోజు నేను చేసినటువంటి నా పోర్ట్రేట్ చాలా ఈజీ మెథడ్లో కన్నా కొద్ది కష్టపడి చేసినది. అంటే వీడియో కోసం కొద్ది స్పీడప్ చేసి కొన్ని స్కెచింగ్ కరెక్ట్గా చూపించి ఇలా చేయాలి అని చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కారణం ఏంటంటే కనుక మీకు ఈ డయాగ్రామ్ మీద ఎంతో కొంత అవగాహన వస్తే కనుక మీ బొమ్మను కూడా మీరు చేసుకుంటారు. అయితే ఎందుకంటే మన బొమ్మను మనం గీసుకుంటే కనుక ఎవరికైనా చూపిస్తే కనుక నీ బొమ్మను చాలా జాగ్రత్తగా గీసుకున్నావరా అని చెప్తారు అనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్లో నా బొమ్మను నేను గీసుకుని మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా మన డయాగ్రామ్ మనం గీసుకున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ డయాగ్రామ్ని అందరికీ చూపించుకోవడం బాగుంటుందనే ఉద్దేశంతో నా ఫోటోని నేనే చిత్రించుకున్నానండి. ఎందుకు అంటే కనుక మనం ఆర్టిస్టులు కాబట్టి అండి. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడికి తన యొక్క ఫోటోను కూడా అందంగా గీయగలడు. అంటే ఎదుటివారి బొమ్మలనే కాదు మన బొమ్మలను కూడా అందంగా గీసి చూపించగలగు అని చెప్పడం కోసం ఈ డయాగ్రామ్ని ఇలా ప్రజెంట్ చేశానండి. చూస్తున్నారుగా, ఇలా మనం డయాగ్రామ్ ఎలా కనిపిస్తుందో ఏంటి అనే విషయాన్ని గమనిస్తూ మనం ప్రతి లైన్ టు లైన్ అన్నీ కరెక్ట్గా చూసుకొని చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇలా మనం లైన్ టు లైన్ అనేది కరెక్ట్గా చేస్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ ఎలా అందంగా కనిపించింది అనుకోండి, అందరికీ చూసుకున్న వాళ్ళకి కానీ చూస్తున్న వాళ్ళకి కానీ అందరికీ అందంగా కనిపిస్తుందండి. ఇలా కనిపిస్తే కనుక మన డయాగ్రామ్ రూపురేఖలు మనకే క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఎందుకంటే మీరు కూడా మీ పోర్ట్రేట్ అనేది గీసుకుంటారు, అంటే మీ ఫోటో ఎలా గీసుకోవాలని ఒక ఆలోచనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా వీడియోని చేస్తూ మీకు చూపిస్తున్నానండి. అందువల్ల మీరు కూడా మీ బొమ్మను గీసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.